మీరు సీఎం అనగానే అన్న మాట ఇంత దారుణం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు అదే వీడియో కూడా తిరుగుతోంది ఇంత దారుణంగా మమ్మల్ని అన్యాయం చేసింది ప్రపంచంలో అక్కడ అక్కడ నోట్ చేశాను ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇంత దారుణం జరిగిందని ఆయన సీఎం అవగానే చెప్పాడు ఆంధ్రప్రదేశ్కి జరిగినంత అన్యాయం ఎక్కడా జరగలేదు ప్రపంచంలో అయినా మనం అలాగా ఓపిక పట్టి ఉంటున్నాం ఏదో వస్తుందని మీ ఓపిక ఎప్పుడుకి నశిస్తుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఇది రైట్ టైం మీరేం టెంపర్ లూజ్ అవ్వక్కల మీరు ఎవ్వరి మీద ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని తిట్టక్కల మీరు ఎవ్వరితో మాట్లాడక్కల పేపర్ మీద వర్క్ చేయండి పేపర్ మీద కోర్టులో ఇవ్వాల్సిన ఎఫిడేవిట్ వేయండి పేపర్ మీద పార్లమెంట్లో మీ ఎంపీల చేత చర్చ పెట్టండి ఆ చర్చ కూడా డైరెక్ట్గా శ్రీమాన్ మోడీ గారు చేసింది మోడీ గారు అన్న మాటలు ఇవి నిజమా అబద్ధమా సమాధానం చెప్పండి హౌస్ పార్లమెంట్ ఏకీభవిస్తుందో లేదా అది నేను అడుగుతున్నాను ఎందుకంటే వీటిలో ఒక విషయం అద్వానీ గారు సరిగ్గా ఆ రోజున 18వ తారీఖున నేను జగన్మోహన్ రెడ్డి పక్క పక్కనే ఉన్నాం అద్వానీ గారు వెళ్తుంటే మేము వెళ్ళి అడిగాం సార్ చూడండి ఎలా వేస్తారో తలుపులు ఈ తలుపులు మూయటం ఎప్పుడైనా జరిగిందా ఎందుకంటే బయట తలుపులు ఎప్పుడు మూయరు ఇన్నర్ లాబీ అవుటర్ లాబీ కాఫీ హౌస్ దాటుకుంటే సెంట్రల్ హాల్లోకి వస్తాం కాఫీ హౌస్లో కూడా వెళ్లకుండా తలుపులు వేస్తారు అద్వానీ గారు వెళ్తుంటే అడిగితే ఆయన నోనో ఇలాంటి జరగకూడదని ఆయన వెళ్ళిపోయాడు లోపలికి జైపాల్ రెడ్డి గారు స్పీచ్లో చెప్పాడు పార్లమెంట్ రికార్డులో స్పీచ్ వెన్ ఐ హియర్ ద డిసెంటింగ్ వాయిస్ ఆఫ్ అద్వానీజీ ఎన్ ఎల్డర్ స్టేట్స్మెన్ నాట్ ఓన్లీ ఆఫ్ ద బీజేపీ బట్ ఆల్సో ఆఫ్ ద కంట్రీ ఐఎమ్ షాక్డ్ అద్వానీ గారు తప్పు అంటే ఈ విభజన చేయడం తప్పు అని అన్నాడంటే నేను షాక్ అవుతున్నాను ఎందుకంటే ఇంత పెద్ద లీడరు మాకు సపోర్ట్ ఇస్తాడు తెలంగాణకి అని చెప్పిన మనిషి ఆయన కూడా ఎలా మాట్లాడతాడా అని చెప్పి డైరెక్ట్గా జైపాల్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ మాట్లాడాడు ఇంకొకటి సుష్మా స్వరాజ్ గారు మాట్లాడుతూ మేము తెలంగాణకి సపోర్ట్ కాబట్టి ఇది ఆవిడ అన్నమాట ఇసీలియే సారే విపక్ష్కే విరోధ్కే బావజూద్ హమ్ కడే హోకర్ ఇస్ బిల్ కా సమర్థన్ కర్ రహే హై తాకి తెలంగాణ నిర్మాణ్ కా ఉన్ బచ్చోం కా సప్నా పూరా హో సకే దీని అర్థం ఏంటి మొత్తం ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించిన అన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయని ఆవిడే కమిట్ అయింది మేం మాత్రం సపోర్ట్ ఎందుకు ఇస్తున్నామంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆత్మహత్యలు చేసుకోకుండా ఇక ఆగాలి ఈ తెలంగాణ ఏర్పడితే ఆగుతుందన్న ఉద్దేశంతో ఇస్తున్నామని నేను మొత్తం ఆ రోజున ఎవరెవరు అటెండ్ అయ్యారో వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్ మొత్తం నేను తెచ్చుకున్నాను నా దగ్గర ఉంది ఆ అటెండెన్స్ రిజిస్టర్లో బీజేపీ వాళ్ళు 30 మంది అటెండ్ అవ్వాలా కాంగ్రెస్ వాళ్ళు అటెండ్ అవ్వాలా ఆవేళ నిజంగా డివిజన్ జరిగి చేతులు ఎత్తినా ఇంకోటి ఎత్తినా ఏమెత్తినా బిల్లు పాస్ అవ్వదు ఎందుకంటే అన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఉన్నాయి రీజనల్ పార్టీస్ అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి కానీ ఆ లెక్క తెలుసుకునే ఏదో కొత్త రూల్ ఒకటి తీసి ఎప్పుడు అమలు చేయని రూలు ఆ రూల్ ప్రకారం చేస్తామని చెప్పి ఆ రూల్ కూడా అమలు చేయకుండా ఆ చేతులు కూడా లెక్కెట్టుకుండా అయింది అనిపించారు మనం ఇలాగే ఉందామా మనల్ని ఏం చేసినా సరే ఏ బాధ లేదు ఇలాగే బతికేస్తామండి మేము అని ఇలాగే బతికేద్దామా లేకపోతే లేదు పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళడానికి ఎన్ని రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయో కోర్టులోకి వెళ్ళడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్నిటినీ యూటిలైజ్ చేసుకుందామా ఈవేళ 8 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఆయన కూడా మాతో పాటు రాజీనామా చేసి రాజీనామాలు ఆమోదించండి అంటూ రోజు వెల్లోకి వెళ్ళి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ని అబ్జెక్ట్ చేస్తూ వెల్లో నినాదాలు ఇస్తూ ఒకరోజు కాదు దాదాపు ఒక సెషన్ మొత్తం ఇంకో సెషన్ సగం 35 రోజుల్లో 40 రోజులు వచ్చింది అన్ని రోజులు అలా కూర్చోవడం అలా నుంచోటం అరుస్తూ ఉండటం నుంచోటం అరుస్తూ ఉండటం ఈయన కూడా మాతోటే నుంచి నడిచాడు ఆ రోజున మమ్మల్ని బయటికి గంటేసి తలుపులు వేసినప్పుడు ఈయన మాతో బయట కూర్చుని మేమంతా కలిసి కూర్చున్నాం మా పక్కనే వచ్చి మార్షల్స్ నిలబడి ఉన్నారు లేస్తే మా వెనకాలే ఒకటి వస్తున్నాడు ఏదో ఒక భయంకరమైనటువంటి దొంగలను చూసినట్టుగా దోపిడీదారులను చూసినట్టుగా బాంబులు జేబులో పెట్టి తిరిగేవాడిని చూసినట్టుగా ఆ రకంగా వాళ్ళు ప్రవర్తించారు ఈవేళ జరిగింది తప్పని పార్లమెంటరీ ప్రొసీడింగ్సే వచ్చి దాన్ని ప్రధానమంత్రి హోంమంత్రి కూడా ఒప్పుకున్నాక ఇంకా మనం నోరు మెదపకపోతే ఇంతకన్నా పనిష్మెంట్ ఉంటుందా మనకి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నేను అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే అరే నాకు ఇంత దారుణం తెలియదే నేను ఆ పక్కన అద్వానీ గారు రూమ్లో ఉన్నాను కానీ టీవీ గీవీ అన్నీ ఆపేశారు ఏంట్రా అన్యాయం అనుకున్నాను కానీ మిమ్మల్ని బయటపెట్టిన సంగతి కూడా నాకు తెలీదు
మిమ్మల్ని అందరినీ సస్పెండ్ అంటే మేము అందరం సస్పెండ్ అయిపోయి బయట ఆ పక్కన అద్వానీ గారు రూమ్ లో ఉన్నారు కానీ టీవీ గీవి అన్ని ఆపేశారు ఏంట్రా ఈ అన్యాయం అనుకున్నాను కానీ మిమ్మల్ని బయట పెట్టిన సంగతి కూడా నాకు తెలియదు మిమ్మల్ని అందరినీ సస్పెండ్ అంటే మేము అందరం సస్పెండ్ అయిపోయి బయట ఉన్నామండి మీ పార్టీకి చెందినటువంటి ముగ్గురు ఎంపీలు ఎందుకంటే ఒక ఆయన తెలంగాణ ఎంపీ మీ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి చెందిన మేము అందరం అందరం అక్కడ బయట వచ్చి కూర్చున్నాం బయట కూర్చుని ఏం చేస్తాం టీవీలోనూ ఏం కనపట్లేదు లోపల ఏమవుతుందో తెలియదు ఒక అరగంటలో అందరూ బయటకు వచ్చారు ఏంటంటే ఏమయ్యా మాకు తెలియదు అన్నారు ఏం జరిగింది లోపలంటే వాళ్ళకి తెలియదు తర్వాత టీవీ బాగా సాయంత్రం అయిన తర్వాత బిల్లు పాస్ అయింది అని వచ్చింది ఇంత అగాయిచ్చో ఈ పార్లమెంట్ చరిత్రలో జరిగాక మన మీద ఇది జరిగాక మనం కనుక ఊరుకుంటే భావి తరాల వాళ్ళు క్షమించరు ఇందులో ఎంత బెనిఫిట్ వస్తుంది ఎంత రాదు అన్నది పక్కన పెట్టండి మనం నోరెత్తలేదన్నదే చరిత్రలో నిలబడిపోతుంది దయచేసి దానికి స్పందించవలసిందిగా కోరుతున్నాను నేను ఈ విభజన కథ అనే రాసిన బుక్ ఇంగ్లీష్ బుక్ కూడా ముఖ్యమంత్రి గారికి పంపాను చూడటానికి టైం లేకపోయినా ఎవరైనా కన్సర్న్ వాళ్ళు దాన్ని చదవచ్చు చూడొచ్చు ఇవాళే అర్జెంట్ అప్లికేషన్ కూడా ఫైల్ అయింది సుప్రీంకోర్టులో ఇవాళే నిన్ననే ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ ఇంత ముందే నేను ఎర్లీ హియరింగ్ అప్లికేషను చాలా లాంగ్ బ్యాక్ వేశాను దాన్ని పెద్ద ఎర్లీ హియరింగ్ కన్నా అర్జెన్సీ అప్లికేషన్కి వాల్యూ ఉంటుందని ఇవాళ అర్జెన్సీ అప్లికేషన్ వేసాం ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ వేసింది 22/1/2019 నాడే ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ వేశాను అదే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి చెడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆయన ఎప్పుడే పెట్టేస్తారనుకుని 22 గవర్నమెంట్ రావడానికి ముందు 4 నెలల ముందు వేశాను సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మనకు ఏవేవైతే ప్రామిసులు చేశారో ఆ ప్రామిసుల్లో ఎన్ని సాధించుకోగలం ఎన్ని సాధించుకోలేము అన్నది పక్కన పెట్టి లాగిపెట్టి లంపకాయ కొట్టిన నోరెత్తర్రా వీళ్ళు అన్నటువంటి చెడ్డ పేరు ఏదైతే వచ్చిందో ఆ చెడ్డ పేరు పోగొట్టుకోండి మనం చేసేది పార్లమెంట్లో చర్చే మొన్న డైరెక్ట్గా చెప్పాను కదా విజయసాయిరెడ్డి గారు అడిగిన ప్రశ్నకి కేంద్రానికి ఏం సంబంధం లేదన్నాడు మంత్రి క్లియర్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇదిగో ఈ యాక్ట్ ఎంత అల్లరై పాస్ అయినా ఈ యాక్ట్లో 53లో ఏముంది చూడండి ది అసెట్స్ రైట్స్ అండ్ లైబిలిటీస్ ఆఫ్ ద కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్ రిఫర్డ్ టు ఇన్ సబ్సెక్షన్ 1 షల్ బి అపోర్షన్డ్ బిట్వీన్ ద సక్సెసర్ స్టేట్స్ ఇన్ ద మేనర్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 53 సెక్షన్ 53 ప్రకారం ద ఆపరేషనల్ యూనిట్స్ ఆఫ్ అండర్టేకింగ్ షల్ బి అపోర్షన్డ్ బిట్వీన్ ది సక్సెసర్ స్టేట్స్ ఆన్ లొకేషన్ బేసిస్ అంటే మనం చెప్పాను కదా ఆర్టీసీ రాజమండ్రిలో ఉన్నది రాజమండ్రి ఆంధ్ర వాళ్ళకి అవుతుంది అపోర్షన్ బిట్వీన్ ది 2 సక్సెస్ స్టేట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పాపులేషన్ రేషియో ఇంత క్లియర్గా యాక్ట్లో 53లో పెట్టారు అంతేకాకుండా అది కనుక ఏమైనా గొడవ వస్తే వాళ్ళు ఏమో అన్నారు ఇప్పుడు హైదరాబాద్లో ఆర్టీసీ ఆఫీస్ ఉంది అందులో మనకి 58% వాళ్ళకి 42% వాళ్ళు ఏమో అన్నారు అనుకోండి ఏం చేయాలి ఎనీ డిస్ప్యూట్ రిగార్డింగ్ ది అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ షల్ బి సెటిల్డ్ త్రూ మ్యూచువల్ అగ్రిమెంట్ ఫెయిలింగ్ విచ్ బై ఆర్డర్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ది కంట్రోల్ అండ్ ఆడిటింగ్ జనరల్ ఇక ఇంతకన్నా యాక్ట్లో ఇంకేం చెప్తారు ఇంత 53, 47 రెండు క్లియర్గా చెప్పాయి ఎలాగా మీరు విభజన చేసుకోవాలని మంత్రి గారు పార్లమెంట్లో చెప్తాడు మాకే ఉందని మేము ఏదో పెద్ద మనిషి తర్వాత తప్ప మీకు మీటింగ్ అరేంజ్ చేయగలం కానీ ఆర్డర్లు వేయగలం ఇదే మాట అన్నాడు మేము ఎక్కడ వేయగలం ఆర్డర్లు వేసే అధికారం మాకు లేదు అటార్నీ జనరల్ చెప్పాడని అటార్నీ జనరల్ యాక్ట్ చదివాడు అసలు ఇంత క్లియర్గా ఉంటే యాక్ట్ ఇంకా రేపు పొద్దున అసలు ఏం లేదండి ఏపీ రీఆర్గనైజేషన్ అది ఏం జరగలేదు మీరు ఎలా బతుకున్నారు మీరు ఎలా బతకండి అంటారు మీకు ఏదో ఇస్తామంటే మాత్రం ఆ వేళ ఏదో ఆ గొడవలో ఇస్తామని అన్నారేమో తెలియక అన్నారని వెంకయ్య నాయుడు గారు అన్నారు కదా ఆ వేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని నేను బయటకు వెళ్ళగానే మిగతా స్టేట్లో వాళ్ళు గొడవ చేశారు ఎలా ఇస్తారండి స్టేటస్ అని చెప్పి ఆయన డైరెక్ట్గా ఒక ఛానల్లో చెప్పేశాడు ఆయన మరి అలాంటప్పుడు మేనిఫెస్టోలో ఎలా పెట్టారు 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళని ఇంత మోసమా నిజంగా అని ఉండొచ్చు ఎందుకంటే ఆ బీహార్కి చెందిన ఆయన సింగ్ అనే ఆయన ఆ వేళ రాజ్యసభలో మెంబరు ఆయన అడిగాడు ఆంధ్రాకి ఇస్తామంటున్నాను మా బీహార్ గొడవ ఏంటని తర్వాత ఆయనే ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అయ్యాడు రాజ్యసభ ఐఏఎస్ ఆఫీసర్ సింగ్ బీహార్ వాడు అడుగు అనొచ్చు తప్పు అని అనొచ్చు కానీ ఒకసారి పార్లమెంట్లో ఒక మాట అనుకున్నాక ఆ మాట జరిగితేరాలి ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ యాక్ట్ అందుకే ఎష్యూరెన్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది నేను ఆ కమిటీలో కూడా చేశాను ఒకసారి హౌస్లో మంత్రి గారు ఒక మాట కానంటే ఆ మాట అమలు చేయకపోతే ఎందుకు చేశారో ఆఫీసర్లు చెప్పాలి ఎందుకు అమలు చేయలేకపోయారు మళ్ళీ మంత్రి గారు తర్వాత అక్కర్లేదు అన్నారంటే అని చెప్పడానికి లేదు పార్లమెంట్లో చెప్పిన తర్వాత జరిగి తెరవలసిందే దానికే ఇన్సూరెన్స్ కమిటీ అని ఉంటుంది పార్లమెంట్లో అంత క్లియర్గా అపోజిషన్ వాళ్ళు అడిగిన దానికి ప్రధానమంత్రి గారు ఒప్పుకుంటే
అపోజిషన్ జైట్లీ గారు లేచి ఐదేళ్ళు సరిపోదు పదేళ్ళు ఉండాలని, వెంకయ్యనాయుడు గారు ఐదేళ్లలో ఏం జరుగుతున్నాయా, మీరు ఇచ్చే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అవి ఐదేళ్ళకి ఏం సరిపోతాయని ఆయన చెప్పి ఎన్నిసార్లు మనం ఇక్కడ మాట్లాడుకున్నా, ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కనుక ఎస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ విషయంలో వీఆర్ నాట్ గోయింగ్ టు కాంప్రమైజ్ విత్ ఎనీవన్, అలాగే ఈ యాక్ట్ జరిపినటువంటి విధానం విషయంలో పార్లమెంట్కి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు ఏమి మళ్ళీ రీయునైట్ ఏం కాదు, వాళ్ళు నాకు ఇంకోటి అర్థం కాదు, తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇంత కోపం వస్తుందో, తెలంగాణ విభజన తప్పని ఎవడన్నా అన్నాడా, తెలంగాణ మీరున్నారు అసలు ఆ వేళ కేసీఆర్ గారు హౌస్లో లేడే, ఆయన ఎంపీ, ఆయన హౌస్కే రాలేదు, ఈ గొడవ జరుగుతున్న ఏ రోజు రాలే ఆయన హౌస్కి, విభజన జరిగింది దాని అడ్వాంటేజ్ మీకు వచ్చింది, సరే మీరెందుకు ఫీల్ అవటం, మీకు ఏ రకంగా ఆ రోజు మాకు అన్యాయం జరిగిందిరా అంటే మీకెందుకు కోపం, మీకు అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున కూడా ఆ గల్లా జయదేవ్ గారు మాట్లాడుతూ మధ్యలో ది స్టేట్ ఈస్ డివైడెడ్ ఇన్ మోస్ట్ అన్సైంటిఫిక్ వే అన్నాడు ఒక మాట, అనగానే టక్ మన టీఆర్ఎస్ ఎంపీలు అందరూ ఏం మాట్లాడుతున్నా బాగా పెద్ద గొడవ